వాసుదేవమయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ జగద్గురువులు శ్రీ విద్యారణ్య స్వామి వారు మనకు అనుగ్రహించినటువంటి వాంగ్మయంలో సాధకోపయుక్తంగా అందించినటువంటి లఘు గ్రంథం దుర్వాసన ప్రతీకార దశకం అనేక జన్మల నుంచి పోగైనటువంటి దుష్ట సంస్కారములు దుర్వాసన అంటే అవిద్య వల్ల ఏర్పడేటటువంటి రకరకాల దుర్లక్షణాలు ఇవి ఎందుకు తొలగించుకోవాలంటే జ్ఞాన ప్రతిబంధకాలు గనక మన హృదయంలోనే ఉన్న పరమాత్మని తెలియనివ్వకుండా అడ్డుకునేవేవో వాటిని దుర్వాసనలు అనాలి ఆ జ్ఞాన ప్రతిబంధకాన్ని ఎలా తొలగించుకోవాలో తెలియజేస్తూ అభ్యాసం అనేది చాలా ప్రధానం ఒక విషయం నాకు తెలుసు అని ఊరుకోకుండా ఆ తెలిసిన దాన్ని నిరంతరం మననం చేసుకోవడం ఒకటి నిలుపుకోవడం ఒకటి ఈ రెండు ప్రధానం ఎవరికి తెలియదండి ఉన్నదంతా బ్రహ్మమే జగత్తంతా మిథ్య ప్రతివాడు చెప్తాడు కానీ దాన్ని మననం చేసి నిలుపుకొని బ్రహ్మమునందు నిష్ఠులై ఉండాలి దానికి ఏవేవి అడ్డుకుంటున్నాయో వాటిని గమనించుకుంటూ తొలగించుకునే ప్రయత్నం చేయాలి దుర్వాసనను తొలగించుకుంటే మోక్షము దానికి కావలసిన జ్ఞానము లభించడం ఒకవైపు ముందు వ్యక్తిత్వం చక్కగా నిర్మాణమయ్యి వాడు ఉత్తమ మానవుడిగా భూమి మీద ఉండగలడు భౌతికంగా ఆలోచించినా కూడా దుర్వాసన ప్రతీకార దశకం చాలా ముఖ్యమైనటువంటిది ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గానికి ఏవి సాధనలుగా చెప్తారో మీరు పాటించి చూడండి భౌతిక జీవితంలో ఆరోగ్యంగా హాయిగా ఉంటారు అంటే యోగము మొదలైన ఆధ్యాత్మిక మార్గంలో సాధనగా చెప్పారు ప్రాణాయామం ప్రత్యాహారం ఇవన్నీ అవి భౌతిక జీవితంలో పాటించిన ఆరోగ్యంగా ఉంటారు ఇప్పుడు రుజువుతుందా లేదా చెప్పండి కానీ ఏవి ఆధ్యాత్మిక సాధనలో అవే మనం బాల్యం నుంచి అలవాటు చేసుకుంటే అవి ఈ జీవితంలోనే మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉంచగలవు అని గ్రహించగలిగితే ఇహానికి పరానికి పరమార్థానికి పనికొచ్చే ఆధ్యాత్మిక సాధనలు బాల్యం నుంచి మనందరం అలవాటు చేసుకోవలసినది ఇందులో ఇంకొకటి గమనించుకోవాలి మోక్షం కోసమే అన్నారు కనుక ఎప్పటి నుంచి అక్కర్లేదని మళ్ళీ కొందరు అనుకోవచ్చు కానీ నిజానికి ఇది పాఠశాలల్లో పాఠ్యాంశంగా పెట్టదగ్గ గ్రంథం ఇందులో సందేహం లేదు ముఖ్యంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే మాటలు ఈ రోజుల్లో వస్తున్నాయి వ్యక్తిత్వాన్ని వికసింపజేయడం కోసం పనికొచ్చే గ్రంథం ఇదేదో మత గ్రంథం కాదండి ఒక తాత్విక గ్రంథం వ్యక్తి ఏ విధంగా ఉంటే వాడికి క్షేమం వాడి వల్ల లోకానికి క్షేమం దానిని చెప్తుంది ఈ గ్రంథం ఎందుకంటే వాడు శుద్ధుడై దీర్ఘాయువుతో పటిష్టంగా ఉండడమే కాకుండా వాడి వల్ల 10 మంది బాగుంటారు ఇది మొత్తం వినేటప్పటికి మీకే తెలుస్తుంది దీన్ని ఆధారం చేసుకుంటే చక్కని జీవితం ఎలా గడపాలో చెప్తాడు చక్కని జీవితం అండి మానసిక ఆందోళన లేనిది తప్పులు చేయనిది ప్రపంచం చేసే తప్పుల నుంచి తనని తాను కాపాడుకునేది తాను 10 మందికి ప్రయోజనకారిగా ఉండగలిగేది అనే జ్ఞానాన్ని ఇందులో ఇస్తున్నారు ఇక్కడ ప్రాతర్వైదిక కర్మతస్తదను సద్వేదాంత సంచింతయ పశ్చాత్ భారత మోక్ష ధర్మ మననాత్ వశిష్ఠ రామాయణాత్ సాయం భాగవతార్థ దివ్య కథయ రాత్రౌ నిధిధ్యాసనాత్ కాలో గచ్చతి న శరీర భరణం ప్రారబ్ధ కంఠార్పితం ఒక్కొక్క దుర్వాసన్ని వేటితో జయించాలని చెప్తూ తర్వాత శ్లోకమునందు అజ్ఞానం త్యజ హే మనోపి చ సదా బ్రహ్మాత్మ సద్భావనాత్ సంకల్పాన కిలా నపి త్యజ జగన్ మిథ్యాత్వ సద్భావనాత్ కామాన్ సాధన సాధ్య దుఃఖ నివహ ధ్యానాత్ అజస్రం త్యజ క్రోధంతు క్షమయ సదా జయి బలా లోభంతు సంతోషతః జిహ్వోపస్థ సుఖభ్రమం త్యజ మనః పర్యంత దుఃఖే క్షణాత్ పారుష్యం మృదుభాషణాత్ త్యజ వృథాలాపశ్రమం మౌనతః దుస్సంగం త్యజ సాధుసంగమ బలాత్ గర్వంతు భంగే క్షణాత్ నిందా దుఃఖమనింద్య దేవముని దుర్నిందా కథా సంస్మృతే నిద్రాం సాత్విక వస్తు సేవకతయా స్వప్నం సదా జాగరాత్ రోగాన్ జీర్ణమితాసనాజ్జహి సదా దైన్యం మహాధైర్యతః అర్థానర్థ పరిగ్రహం త్యజ వృథా సంసర్గ సంత్యాగతః శ్రీవాంఛాన్ త్యజ దోషదర్శన బలాత్ దుఃఖం సుఖాత్మే క్షణాత్ దారాసక్తి మనాదరాత్ సుతధనాసక్తిం త్వనిత్యత్వతః స్నేహం మోహ వివర్జనాత్ కరుణయా నైష్ఠుర్యమంతస్త్యజ ఔదాసీన్యముపాశ్రయ త్యజ సుహృన్మిత్రాది దుర్వాసనాః సర్వానర్థకరాన్ దశేంద్రియ రూపూన్ ఏకాంత సంవాసతః ఆలస్యం త్వరయా శ్రమం శమధియా తంద్రాం సముత్థానతః
भेद भ्रांतिम भेद दर्शन बलात् मिथ्यात्मतां सत्यतः नर्मोक्तिम निज मर्म कर्म कथया द्रोहं स्वसाम्यक्षणात् आक्रोशं कुशलोक्ति तत्यज मनच्छिन्द्य प्रमादाद् भयं भूतार्थस्मरणं वृथाश्रमधिया प्राप्तं तु हानिक्षणात् भाव्यर्थ व्यसनं सदा त्यज मन प्रारब्ध चोद्येक्षणात् शिष्टाशिष्ट जनक्रियास्त्यज वृथा कष्टानुसंधानतः स्नेहद्वेष कथा सदा त्यज जने भस्मांतता संस्मृतेः अध्यात्मानुभवान् मनस्त्यज महापापस्वभाविक्षणं वैषम्यं समभावत परकथा विक्षेपमक्षोभतः धिक्कारादिभवं तु दुःखमनिशं तद्योग्यता भावनात् तज्जातान्यसुचक्षमस्व कृपया कर्मक्षयात् ताडनम् आयुर्गच्छति पेटिका जलमिव त्यक्त्वैव देहं जवात् गच्छन्ति इन्द्रियशक्तयोऽपि कुलटा यद्वन्नरं निर्धनम् प्रज्ञा गच्छति दावदाहसमये नीडं खगेन्द्रायिव ज्ञात्वा सत्वरमाश्रयात्मपदवीं देहं वृथामाकृथाः धैर्यैरावतं शान्तिधेनुं दमसन्मन्दारबृन्दं सदा मैत्र्याद्यप्सरसं विवेकतुरघं सन्तोषचिन्तामणि आत्मज्ञानमहामृतं समरसं वैराग्यचन्द्रोदयं वेदान्तार्णवमाश्रयन्ननुदिनं सेवस्वमुक्तिश्रियम् అయితే ఇదింత రాశానంటే ఇది ఎవరెవరు రాయగలిగాను ప్రసాదాత్ దక్షిణామూర్తేః శృత్యాచార్య ప్రసాదతః దుర్వాసన ప్రతీకార దశకం రచితం మయా అంటున్నారు విద్యారుల వారు.